ప్రవక్త సలల్లాహు అలై సలం వారి యొక్క కాలంలో సాబాలలో అజల్ అనేటటువంటి ఒక పద్ధతి ఉండేది అజల్ అంటే ఏంటి అంటే పురుషుడు తన భార్యతో సంభోగించే సమయంలో వీర్యం యోనిలో పడకుండా వీర్యాన్ని బయట వదిలేసేవారు ఈ పద్ధతిని అజ్ల్ అని చెప్పేవారు ప్రవక్త సలల్లా సలం వారి కాలంలో సహబాలలో కొంతమందిలో ఈ యొక్క పద్ధతిని వారు పాటించేవారు ప్రవక్త ము ఎప్పుడు కూడా ఈ పద్ధతిని వారించేవారు కాదు సహీ ముస్లిం హదీస్ హెంబర్ నూట అరవైలో హజత్ అబ్దుల్లా రవి అల్లాహు అనువారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ సల్ వారి యొక్క కాలంలో కొంతమంది సహబాలు వారికి కొంతకాలం వరకు పిల్లలు పుట్టకుండా అజ్ల్ అనే పద్ధతిని పాటించేవారు అంటే శ్రీ యోనిలో వీర్యం పడకుండా వారు వీర్యాన్ని బయట వదిలేవారు ఈ పద్ధతిని అజ్ల్ అని చెప్పేవారు ఆ కాలంలో ఉన్నటువంటి అజ్ల్ పద్ధతిని ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు వారించలేదు కాబట్టి కొంతమంది ఉలమాల ప్రకారంగా కండోమ్ని వాడడం కూడా అజ్ల్ లాంటి పద్ధతే కాబట్టి కండోమ్ వాడడం అభ్యంతరకరం కాదు అని కొంతమంది ఉలమాలు ఈ విషయాన్ని తెలియజేశారు కాకపోతే కండోమ్ ఉపయోగించడం అనేది భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా సమ్మతి అనేది ఉండాలి ఒకరి బలవంతంగా ప్రోద్బలంతో కండోమ్ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయకూడదు అయితే కండోమ్స్ ఉపయోగించడం ద్వారా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అదేంటంటే కండోమ్ ఉపయోగించేటటువంటి వ్యక్తి తన శృంగారాన్ని సరిగ్గా అనుభూతి పొందలేడు ఉదాహరణకి ఒక వ్యక్తి తేనెకి కవర్ చుట్టేసి ఆ కవర్ చుట్టినటువంటి ఆ తేనెని నాకుతున్నాడు అనుకోండి అతడు ఆ తేనె యొక్క అనుభూతిని పొందలేడు అలాగే కండోమ్స్ ద్వారా ఎవరైతే శృంగారంలో పాల్గొంటారో వారికి సరైనటువంటి అనుభూతిని కూడా పొందలేరు కండోమ్స్ లోని కెమికల్స్ వలన స్త్రీ మరియు పురుషులకు కొన్ని ఇన్ఫెక్షన్స్ సోకేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఇక అలాగే కండోమ్స్ ని పూర్తిగా నమ్మలేము ఎందుకంటే ఒత్తిడి వలన ఎప్పుడైనా అది పగిలిపోవచ్చు కూడా పిల్లలు పుట్టకుండా కొంతకాలం గ్యాప్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఉపయోగించేటటువంటి కండోమ్ లాంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో ఇది అంగీకరించబడిన ఆచరణే తప్ప ప్రోత్సాహించబడినటువంటి ఆచరణ ఎంత మాత్రము కాదు కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి సాధనాలను ఉపయోగించవచ్చే తప్ప ఇది అలవాటుగా చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది అంగీకరించబడిన ఆచరణ అయినప్పటికీ ఇది ప్రోత్సాహించబడలేదు అన్న విషయాన్ని మనం తప్పకుండా గుర్తించాలి కొంతకాలం వరకు పిల్లలు పుట్టకుండా గ్యాబ్ ఉండాలని చాలామంది చాలా రకాలుగా సాధనాలు ఉపయోగిస్తూ ఉంటారు కానీ ముస్నద్ అహ్మద్లో ప్రవక్త ముమ్మద్ సల్ అల్లసలం వారు ఈ విధంగా తెలియజేశారు ఆ విషయం ఏంటంటే ఒకవేళ అల్లా గనక సంతానం వ్రాసి పెట్టబడి ఉంటే నిస్సందేహంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతానం కలుగుతుంది అని దైవ ప్రవక్త ముమ్మద్ సల్ సలం వారు తెలియజేశారు కొంతమంది స్త్రీలు కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు పిల్లలు పుట్టకుండా మరి కొంతమంది కాపర్టీ లాంటి పరికరాలను సోదరి వేసుకుంటూ ఉంటారు అలాగే పురుషులు కండోమ్ లాంటి కొన్ని సాధనాలను ఉపయోగిస్తుంటారు ప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది గర్భిణులు అయిపోతారు కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ప్రవక్తం హోమశ్రవర్ తెలిసారు ఒకవేళ అల్లా శుభానవతాల మీకు సంతానాన్ని ఇవ్వాలి అని రాసి పెట్టబడినప్పుడు మీరు ఏ సాధనాలు ఉపయోగించినప్పుడు కూడా సంతానం అనేది కలుగుతుంది భార్యాభర్తల మధ్య శృంగారం సమయంలో పురుషుని యొక్క వీర్యం వెలువడినప్పుడు అందులో కొన్ని కోట్ల వీర్య కణాలు ఉంటాయి అందులోని కేవలం ఒక్క వీర్య కణం వెళ్ళి స్త్రీ యొక్క అండంలో కలిస్తే ఫ్యాలోపియన్ ట్యూబ్ లో గర్భం అనేది ఏర్పడుతుంది ఈ విధంగా దైవం ఒక సిస్టమ్ ని పెట్టాడు మనం ఎన్ని సాధనాలు ఉపయోగించినప్పుడు కూడా ఒకవేళ గర్భం రావాలి అంటే అది తప్పనిసరిగా గర్భం అనేది దైవ చిత్తం అయితే తప్పనిసరిగా ఏర్పడుతుంది కాబట్టి సోదర మహాస్యలరా పిల్లలు పుట్టకుండా కొంతకాలం వరకు కండోమ్ లాంటి సాధనాలు ఉపయోగించడం అనేది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ గారు గనక ఈ స్త్రీకి మొదటి కాన్పు అయిపోయింది కదా ఇక రెండో కాన్పుకి తప్పనిసరిగా గ్యాప్ అనేది ఉండాలి లేదంటే నష్టం ఏర్పడుతుందని కొంతమంది డాక్టర్లు గనక సలహా ఇచ్చినట్లయితే అలాంటి పరిస్థితుల్లో మనం ఈ విధంగా కండోమ్ లాంటి సాధనాలను ఉపయోగించడంలో తప్పు లేదు కొంతకాలం వరకు స్త్రీలు గర్భం ధరించకుండా ఉండడానికి అలాంటి రీజన్స్ కాకుండా పిల్లలు పుట్టకుండా ఆపడం అనేది ఇది సమంజసమైనటువంటి విషయం ఎంత మాత్రం కాదు కాబట్టి ధర్మపరమైనటువంటి శృంగార జీవితం అనేది దైవం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం కాబట్టి ఇందులో భార్య భర్తల అంగీకారంతో ఈ కండోం లాంటి సాధనలు ఉపయోగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు సృష్టికర్తనటువంటి దైవం అధర్మ కార్యాల నుండి మిమ్మల్ని మనందరినీ కూడా రక్షించుగాక ధర్మ హలాల్ జీవితాన్ని దైవం మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక ఆ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి